వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య రాజకీయాల్లో విశ్వసనీయత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది సవాళ్ళు ప్రతి సవాళ్ళు మాటలకు ప్రతి మాటలతో నాయకులు హోరెత్తిస్తారు కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎవరూ తమ అధికారాన్ని పదవులను వదులుకునేందుకు సిద్ధంగా ఉండరు ఎందుకంటే వారి లక్ష్యమే అధికారం కానీ మాట మాట అనుకొని చేసిన సవాళ్లకు కట్టుబడ్డ వారు ఎక్కడో చోట కనిపించారు రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా తాను చేసిన సవాల్ కోసం ఏకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు లోక్సభ ఎన్నికల సందర్భంగా కిరోడి లాల్ మీనా కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేశారు రాష్ట్రంలోని దౌసాతో సహా పలు కీలక లోక్సభ స్థానాల్లో బీజేపీ ఓడిపోతే మంత్రివర్గం నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు అయితే ఫలితాల్లో మాత్రం ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు దీంతో ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు రాజస్థాన్లోని ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను పద్నాలుగు స్థానాలను బీజేపీ గెలుచుకుంది కిరోడిలాల్ మీనా సవాల్ విసిరిన దౌసాతో సహా ఎనిమిది స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది తనకు అప్పగించిన ఏడు లోక్సభ స్థానాల్లో దేనినైనా ఓడిపోతే రాజీనామా చేస్తానని హామీ ఇచ్చారు ఆ మేరకే మీనా మంత్రి పదవికి రాజీనామా చేశారు పది రోజుల క్రితమే రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకి సమర్పించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి మీనా వ్యవసాయం మరియు ఉద్యానవనం గ్రామీణాభివృద్ధి విపత్తు నిర్వహణ పౌర రక్షణ మరియు పబ్లిక్ చార్జ్ రెజల్యూషన్తో సహా అనేక పోర్ట్ఫోలియోలను నిర్వహించారు గత ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మీనా సవాయి మాధోపూర్ నుంచి గెలుపొందారు ఆ ఎన్నికల్లో బీజేపీకి రెండు వందల నియోజకవర్గాలకు గాను నూట పదిహేను సీట్లు వచ్చాయి ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము మళ్ళీ అదే రిక్వెస్ట్ చేస్తు మన ఛానల్ బలం మీరు ఈ ఛానల్ ఇలా ముందుకెళ్ళడానికి కారణం మీరు వాస్తవాలను నిర్భయంగా మాట్లాడడానికి నన్ను ప్రోత్సహిస్తుంది మీరు అలాగే ముందు ముందు ప్రోత్సహించాల్సింది కూడా మీరే అందుకే దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి ఎంత లైక్ చేస్తే వీడియో అంత షేర్ అవుతుంది అందరికీ సో మన ఛానల్ ఇంకా ఎక్కువ రీచ్ అవ్వడానికి కారణమవుతుంది మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి అండ్ సపోర్ట్ కూడా చేయండి ప్రతిరోజు చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్కి ఒక రెంట్ బేస్ చిన్న ఆఫీసు కొంత ఎక్విప్మెంట్ కొంత రిక్రూట్మెంట్తో పాటు త్వరిత గతిన వాస్తవాలను మేము ముందుకు తీసుకురావాలంటే కొన్ని టెక్నికల్గా సపోర్ట్లు అవసరం అవన్నీ నా ఒక్కదాని వల్ల కాదు మన ఛానల్కి వచ్చే రెవెన్యూ కూడా పెద్దగా లేదు కాబట్టి ఆ రెవెన్యూ విషయంలో మీ అందరూ సపోర్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా ఛానల్కి మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి విషయాలను మేము ముందుకు తీసుకురావాలి అని అడుగులు ముందుకేస్తున్నాను ఇలా జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకు ఎవరు సహాయం చేయరు జాతీయవాదాన్ని అభిమానించే వాళ్ళు మాత్రమే చేస్తారు కాబట్టి మీరే నాకు అతిపెద్ద సపోర్ట్ సో ప్లీజ్ మాకు అందరికీ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటన ద్వారా కూడా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయడంతో పాటు మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జై భారత్